हेलो फ्रेंड्स, अंदर की नमस्ते. फ्रेंड्स, नेनु इंट्रेस्टिंग सेटअप चूडटं जरिगिंदी. एफडीसी लिमिटेड अने कंपनी. सो इदी एफएमसीजी सेक्टर लो उन्न कंपनी. सो दीनि गुरिंची मीतो शेयर चेसुकोवालनि चेप्पि इप्पुडु नेनु ई वीडियो चेस्तुन्नानु. ओके, सो सेटअप एंटंटे मनकि मंचि रिस्क रिवार्ड, गुड रिस्क रिवार्ड लो उंदि. अंड पुल बैक कूडा मंचि पुल बैक इच्चिंदि स्टाक. ओके, सो दट इज द रीजन నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా వేరియస్ పారామీటర్స్ పైన ఈ స్టాక్ ఎలా ఉంది అనేది కంప్లీట్ గా నేను అనాలసిస్ చేస్తాను. ఓకే, సో ఇంతకు ముందు కూడా ఈ స్టాక్ నా రాడార్ లో ఉంది, FDC లిమిటెడ్ తో పాటు DFM ఫుడ్స్ అని చెప్పి రెండు కూడా. సో DFM ఫుడ్స్ ఆల్రెడీ మంచి రిటర్న్స్ ఇచ్చింది, ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% రిటర్న్స్ ఇచ్చింది. ఓకే, సో అండ్ FDC లిమిటెడ్ కూడా మంచి సెటప్లో ప్రస్తుతానికి ఉంది. సో ఐ వాంట్ టు షేర్ యూ ద డీటెయిల్స్ కంప్లీట్లీ. ఓకే, సో ఫ్రెండ్స్, ఇదే కనుక మనం మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఓకే, సో లాట్ ఆఫ్ కంపెనీస్ అండ్ లాట్ ఆఫ్ ఎనాలిసిస్ నేను ఈ ఛానల్లో చేయటం జరిగింది. ఓకే, అండ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ పైన కూడా మీరు లాగిన్ అవ్వచ్చు, జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ కూడా లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ చార్ట్స్, ఇంట్రెస్టింగ్ సెటప్స్ ఆర్ కంపెనీస్ ఫండమెంటల్ ఎనాలిసిస్ గురించి నేను ఇక్కడ కూడా మెన్షన్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, సో ఎఫ్టిసి ఇది ఫస్ట్ నేను క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ తీసుకొస్తాను మిమ్మల్ని. ఓకే, సో ఈ ఫస్ట్ ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే వన్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, సీ దిస్ పోర్షన్ ఏదైతే ఇక్కడ నేను హైలైట్ చేశానో, జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ పోర్షన్. సో ఇక్కడ ఈ పోర్షన్లో మీకు ఏం అర్థమవుతుంది, సో దీస్ వాల్యూమ్స్ ఏదైతే ఉందో, రేజింగ్ వాల్యూమ్స్. ఓకే, ఆ రేజింగ్ వాల్యూమ్స్ ఆర్ జనరల్లీ డినోటెడ్ బై గ్రీన్ క్యాండిల్స్, రైట్. సో మనకి వాల్యూమ్స్ రేజ్ అవుతున్న వాల్యూమ్స్ మనకి జనరల్గా ఇలాగా ఇలా డినోట్ చేయబడతాయి. ఓకే, అండ్ ఫాలింగ్ వాల్యూమ్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే రెడ్ కలర్లో డినోట్ చేస్తున్నారు, దేర్ ఈజ్ నో ఫాలింగ్ వాల్యూమ్స్. ఆఫ్ కోర్స్ స్టాక్లో మనకి ఫాలింగ్ వచ్చింది, సో దిస్ ఈజ్ వన్ ఫస్ట్ పుల్ బ్యాక్ అండ్ సెకండ్ దిస్ ఈజ్ అ సెకండ్ పుల్ బ్యాక్. సో ఇక్కడ పుల్ బ్యాక్స్ ఉన్నా బట్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ వాల్యూమ్స్. ఓకే, సో అది ఒకటి. ఫస్ట్ వాల్యూమ్ స్టడీ ఈజ్ మై మెయిన్ స్టడీ. ఓకే, ఆ వాల్యూమ్ స్టడీ ప్రకారంగా దేర్ ఈజ్ నో సెల్లింగ్ ఇండికేషన్, ప్రాపర్ సెల్లింగ్ ఇండికేషన్. ఓకే, సో ఈ బేసిస్ పైన దెన్ ఐఆమ్ కమింగ్ టు అ ప్యాటర్న్. సో దిస్ ఈజ్ యువర్ రేజింగ్ వెడ్జ్ ఆర్ ట్రయాంగిల్ ప్యాటర్న్, ఏదైనా మీరు అనొచ్చు. ఓకే, సో ఫస్ట్ దిస్ స్టాక్ వాజ్ ఐడెంటిఫైడ్ హియర్, దిస్ ఈజ్ యువర్ బ్రేక్అవుట్. ఓకే, సో ఇక్కడ బ్రేక్అవుట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ చార్ట్ మీకు షేర్ చేయాలి అంటే FDC డైలీ ఈ చార్ట్ లాంగ్ బ్యాక్ నేను ఇక్కడ షేర్ చేయడం జరిగింది, వెన్ ఇట్ ఈస్ అరౌండ్ 300 లెవెల్స్. ఓకే, సో సేమ్ థింగ్ FDC. ఓకే, FDC, ఓకే ఓకే, నో ప్రాబ్లమ్. సో దిస్ ఈస్ ద చార్ట్. ఇక్కడ మీరు ఇండికేషన్ చూసినట్లు చూడండి. సో ఇట్ ఈస్ ఏ బ్రేక్అవుట్ హియర్. ఓకే, 300 లెవెల్స్ ఇట్ ఈస్ ఏ బ్రేక్అవుట్. 300 తర్వాత ఈ స్టాక్ 350 లెవెల్స్ రీచ్ అయింది, ఒక పుల్ బ్యాక్ వచ్చింది. అండ్ అగైన్ సెకండ్ పుల్ బ్యాక్ ఆల్సో అరౌండ్ 355 లెవెల్స్. ఓకే, సో ఇది ఒక ఇక్కడ చెప్పాలి అంటే మనకి ఒక డబల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది అనొచ్చు. ఓకే, ఎనీవే, బట్ ఇక్కడ చూడండి, ఇట్ హ్యాస్ టేకెన్ సపోర్ట్స్ ఫ్రమ్ ద సేమ్ లెవెల్. సేమ్ లెవెల్ మీరు చూసినట్లయితే 310. ఓకే, 300 లెవెల్స్ నుంచి ఇట్ హ్యాస్ గివెన్ ఏ బౌన్స్. సో ప్రస్తుతానికి ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ మీరు స్టాప్ లాస్ 295 ఆర్ 300 బిలో. ఓకే, సో టు బీ ప్రిసైజ్ నేను ఇక్కడ 290 అన్నాను, బట్ 295 మీరు స్టాప్ లాస్గా తీసుకువెళ్ళచ్చు ఆన్ ఏ డైలీ క్లోజింగ్ బేసిస్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, వెన్ ఎవర్ ఐ అనలైజ్ చార్ట్ క్యాండిల్స్ మీరు చూడండి, దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ బుల్లిష్ క్యాండిల్ ఫర్ మీ. ఓకే, ఇవాళ క్లోజింగ్ ఏదైతే ఉందో చూడండి, దిస్ హ్యాస్ కమ్ ఆల్మోస్ట్ 310 లెవెల్స్ నుంచి ఇట్ హ్యాస్ గోన్ టు 340 క్లోజింగ్. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ క్యాండిల్ ఫర్ మీ. ఓకే, అండ్ వాల్యూమ్స్ చూసినట్లయితే ఓకే, ఇట్ ఈస్ అబౌవ్ ద యావరేజ్ వాల్యూమ్స్. ఇంతకు ముందులాగా వెరీ గుడ్ వాల్యూమ్స్ అయితే లేవు. ఓకే, విచ్ ఐ విల్ అగ్రీ, డెఫినెట్లీ ఐ విల్ అగ్రీ ఫర్ దట్, బట్ వాల్యూమ్స్ ఆర్ నాట్ బ్యాడ్. మరి రెడ్ క్యాండిల్స్ లాగా లేవు చూడండి. ఓకే, సో దిస్ ఈజ్ మై
some of the indication. So ikkada nenu various studies tho vastanu, malli nenu ikkadiki vastanu, so that manam risk reward ento undo chuddam. So the risk reward is around 1:4. Nenu mee daggariki vachi again a risk reward nenu meeku cheptanu. And one more thing, meer okati observe cheyandi, ikkada stock lower levels we can buy, buying 310 330 levels lo undachu, stop loss 295 manaku undachu. Okay, but stock lo momentum eppudu ostundi, stock lo movement eppudu ostundante manaki 355 360 above daily closing basis lo manaku close aithe we can see up to 420 440 levels. Targets ela ostayi kuda nenu meeku cheptanu. Okay, so we will come back here. Okay, so this is based on candlestick analysis. What we had covered, volumes in cover chesam, candlestick patterns in cover chesam. Student, this is also a reversal candle, good reversal candle. This is also a good reversal candle. So zones man identify chesam, breakouts identify chesam, stop losses identify chesam. Okay, so buying ranges ikkada identify chesam, right? So next leg of analysis nenu mimmalni teeskeltanu, which is based on point and figure charts. ओके सो पॉइंट एंड फिगर चार्ट्स नी नेन मीतो एनालाइज चेसे मुंदु फर्स्ट ई एफडीसी विद रेस्पेक्ट टू निफ्टी एला उंदो नेन मीकु चूपिस्तानु. सो ई एफडीसी कंपनी अंड निफ्टी योक्क कंपैरिजन इदि. ओके सो इक्कड मीरु चूसिनट्लयिते दिस हैज गिवन ए कप एंड हैंडल ब्रेकआउट अंड मनकि रेटेस्ट अवुतुंदि. ओके अंड इट हैज बीन अबव द मूविंग एवरेज, చాలా కాలంగా ఇది మూవింగ్ యావరేజ్ అబోనే ట్రేడ్ అవుతుంది. సీ దిస్ కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ అంటే ఎఫ్డీసీ నిఫ్టీ 15 కంపేర్ చేస్తుంటే ఎఫ్డీసీ ఈజ్ అవుట్ పర్ఫార్మింగ్ నిఫ్టీ 15. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ పాజిటివ్ ఇండికేషన్, రైట్? ఓకే సో వన్ మోర్ ఇండికేషన్. సో ఎఫ్డీసీ నిఫ్టీ 50 అండ్ ఎఫ్డీసీ ఎఫ్ఎంసీజీ సెక్టర్లో చూద్దాం. సో ఇక్కడ చూడండి, కైండ్ ఆఫ్ ఫ్లాగ్ బ్రేక్అవుట్ మనకి ఇచ్చింది, రైట్? అండ్ దిస్ ఈజ్ ఆల్సో బుల్లిష్. సో చూడండి, ఇట్ ఈస్ గోయింగ్ అప్. ఓకే సో ఈ చార్ట్ ప్రకారం కూడా, ఈ స్ప్రెడ్ చార్ట్ ప్రకారంగా కూడా ఎఫ్డీసీ ఈజ్ అవుట్ పర్ఫార్మింగ్ నిఫ్టీ ఎఫ్ఎంసీజీ. ఓకే సో దీస్ ఆర్ ద స్టాక్స్ విచ్ వీ కెన్ సెలెక్ట్. ఓకే నెక్స్ట్, దిస్ ఆర్ ద టూ కంపారిజన్ ఆర్ స్ప్రెడ్ చార్ట్స్. అండ్ అగైన్ ఇప్పుడు ఐ విల్ కమ్ టు రెంకో. రెంకోలో మీరు చూసినట్లయితే దిస్ ఇస్ ఇక్కడ మనకి ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రేడింగ్ అబౌ ద మూవింగ్ యావరేజెస్. ఇది మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ యువర్ మార్చ్ ఫాల్, బట్ ఆ తర్వాత నుంచి ఇట్ హ్యాస్ నెవర్, దిస్ ఈజ్ పుల్ బ్యాక్. సో ఇక్కడ వరకు కూడా ఈ రెడ్ మూవింగ్ యావరేజ్ వరకు కూడా రావచ్చు, దిస్ ఈజ్ ఎ పుల్ బ్యాక్. ఓకే సో ఇట్ ఈస్ గివెన్ ఇట్ హ్యాస్ గివెన్ ఎ రేంజ్ బ్రేక్అవుట్. ఓకే సో ప్రీవియస్ రేంజ్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఇన్ రెంకో. అండ్ ఫైనల్లీ పాయింట్ అండ్ ఫిగర్లోకి నేను వస్తాను. సో విచ్ ఈస్ ఇంట్రెస్టింగ్ స్టడీ. ఓకే సో ఇక్కడ మనం చూసినట్లయితే పాయింట్ అండ్ ఫిగర్లో దెర్ ఆర్ టూ ప్యాటర్న్స్ యాక్టివ్ హియర్, నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఒకటి బుల్లిష్ 1, 2, 3 అండ్ ఇంకొకటి ఏబీసీ ప్యాటర్న్. సో ఈ దీని ప్రకారం వాట్ దీస్ ప్యాటర్న్స్ ఆర్ ఇండికేటింగ్ ఏ టార్గెట్ ఆఫ్ 440 లెవెల్స్ని మనకి టార్గెట్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే ఇఫ్ ఐ సెలెక్ట్ కౌంట్ హియర్ ఆల్సో, సో అరౌండ్ చూడండి అట్లీస్ట్ 430, ఇక్కడ 440. సో అరౌండ్ 430 లెవెల్స్ని మనం టార్గెట్స్గా ఎస్టిమేట్ చేయొచ్చు. బిఫోర్ దట్ వీ కెన్ గెట్ ఏ 390 టార్గెట్స్. ఓకే సో ఇది 0.25% చార్ట్. ఓకే ఐ విల్ గో టు 1%. 1% ఈజ్ ఓకే. ఇక్కడ మీరు చూడండి ఇట్ హ్యాస్ ఏ గివెన్ ఏ బ్రేక్అవుట్. ఓకే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ దేర్ ఈజ్ ఎ పుల్ బ్యాక్ నౌ. సో ఏదైతే మనం పుల్ బ్యాక్ మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో ఇక్కడ చూసామో ద సేమ్ పుల్ బ్యాక్ ఈజ్ విజిబుల్ హియర్. లాంగర్ టైం ఫ్రేమ్ చార్ట్స్లో చూసినట్లయితే ఇట్ హ్యాస్ గివెన్ ఏ బై సిగ్నల్. ఓకే ఇట్ హ్యాస్ గివెన్ ఏ బై సిగ్నల్ అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 305. ఓకే యాజ్ పర్ దిస్ 305 టు బీ సేఫ్. అందుకనే నేను ఎక్కడ ఉంటున్నానంటే టు బీ సేఫ్ మనం స్టాప్ లాస్ అనేది 295 రీజియన్లో మనం ఉండొచ్చు. ఓకే సో దట్ ఈస్ యువర్ స్టాప్ లాస్. సో 440 మన టార్గెట్స్ మనం ఏమనుకున్నాం, రైట్? ఇక్కడ మన టార్గెట్స్ అరౌండ్ 440. సో అరౌండ్ 430 425 మన టార్గెట్స్ అనుకుందాం. సో నౌ ఐ విల్ ప్లాట్ ద రిస్క్ రివార్డ్. ఓకే సో బయింగ్ రేంజ్ ఎస్పెషల్లీ ఐ విల్ టేక్ అరౌండ్ 320 లెవెల్స్. నేను 325 లెవెల్స్ బయింగ్ అనుకుంటాను. సో 295 నా స్టాప్ లాస్ అనుకుంటాను. ఐఎమ్ ఎయిమింగ్ ఫర్ అట్లీస్ట్ 420 లెవెల్స్. ఓకే 420. ఓకే సీ దిస్ ఆల్మోస్ట్ మనకి రిస్క్ రివార్డ్ ఎంత ఉంది? ఆల్మోస్ట్ మనకి రిస్క్ రివార్డ్ ఈజ్ 3.5. ఓకే 1:3.5 మనకి రిస్క్ రివార్డ్ ఉంది, రైట్?
So this is the analysis, friends. So risk reward mana favor lo undi. Stock is showing multiple reasons to multiple reasons manaki istundi to for a bullish momentum. We had compared the stock, manam stock ni ela compare chesam, had compared Nifty compared with FMCG index. We had మనం క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ చూసాము, ఆ తర్వాత పాయింట్ అండ్ ఫిగర్ రింకో అనాలిసిస్ కూడా మనం చూసాము మనం. ఓకే, సో బై ఆల్ దీస్ బేసిస్ సో మనకి 1:3.5 రిస్క్ రివార్డ్ ఇస్తుంది అంటే, సో వీ షుడ్ ఓకే కన్సిడర్ ఓకే దిస్ అవర్ స్టాక్. ఓకే, మీ రేడార్లో ఈ స్టాక్ ఉండొచ్చు. ఓకే, అండ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, దే చార్ట్ ఈజ్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఓకే, అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. రీసెంట్గా ఐ హ్యాడ్ పబ్లిష్డ్ ఏ న్యూస్ లెటర్. ఆ న్యూస్ లెటర్లో వీ హ్యాడ్ డిస్కస్డ్ అబౌట్ ఇమామీ, ఆ తర్వాత మహేంద్ర మహేంద్ర అండ్ విఐపి ఇండస్ట్రీస్. ఆల్ దీస్ త్రీ స్టాక్స్ ఆర్ డూయింగ్ గుడ్ ఎట్ ద మూమెంట్. ఓకే, దెర్ ఈస్ ఎ ఫాల్. ఆ ఫాల్ గురించి నేను ఆల్రెడీ ఆ న్యూస్ లెటర్లో మెన్షన్ చేశాను, విచ్ ఐఎమ్ టర్మింగ్ యాజ్ ఎ పుల్ బ్యాక్. ఓకే, సో టు ఫేవరబుల్ రిస్క్ రివార్డ్స్. ఓకే, సో ఆ న్యూస్ లెటర్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది, రైట్. సో ఇఫ్ యూ ఫీల్ దట్ దిస్ ఛానల్ ఈజ్ హెల్ప్ఫుల్, మీకు ఈ ఛానల్ హెల్ప్ఫుల్ అవుతుంది అని అనిపిస్తే కనుక డెఫినెట్లీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. దట్స్ ఆల్ టు షేర్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. జై హింద్.